నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ. నేటి నుంచి బాలాలయంలో స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి. సర్వదర్శనం టైం స్లాట్ విధి విధానాలపై తిరుమల జైఓ సమీక్ష. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలుకు సర్వం సిద్ధం. శ్రీ వెంకటేశ్వరుడి గరుడ వాహన సేవతో మెరిసిన కడప నగరం. అమలాపురంలో సీతారాములకు పంచామృత అభిషేకం, తులసి దళార్చన. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన మాసం ధనుర్మాసం. తిరుప్పావై పాసురాలతో ప్రతిధ్వనించే వైష్ణవ క్షేత్రాలు, ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం వైభవపేతంగా ముగిసింది. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆగమోక్తంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహాసంప్రోక్షణ క్రతువును వేదోక్తంగా నిర్వహించారు. ప్రబంధ శాతుమార, వేద శాతుమారలను పూర్తి చేసిన పిదప పవిత్ర కుంభాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి బాలాలయంలో వేంచపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అంతకుముందు యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను ఋత్వికులు శాస్త్రోక్తంగా పూర్తి చేసి ఆపై వివిధ రకాల హోమ ద్రవ్యాలను హోమగుండంలో హవిస్సుగా సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. ఇక నేటి నుంచి బాలాలయంలో స్వామివార్లను భక్తులు దర్శించుకోవచ్చని టిటిడి పేర్కొంది. ఈ కార్యక్రమంలో టిటిడి పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు కెఎస్ శ్రీనివాసరాజు, పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో ప్రధాన ఆలయంతో పాటు 5 సెప్టెంబర్తో సహా రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అట్లాగే గతంలో 2004లో గర్భాలయానికి రిపేర్లు చేయడం జరిగింది. దాని గురించి 5 రోజులుగా బాలాలయ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇక్కడ ఈరోజు ఆఖరి రోజు పొన్నాహుతి కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారిని బాలాలయ రూపంలో ఇప్పుడు భక్తులందరూ కూడా దర్శించుకోవచ్చు. 1 గంట నుంచి ఇక 3 నెలలు లోపల అవసరమైనటువంటి మన్మతులన్నీ కూడా పూర్తి చేసి తిరిగి మళ్ళా గర్భగుడిలో స్వామివారి శక్తిని ప్రతిబింబించి మళ్ళీ భక్తులకి మెయిన్ ఆలయంలోనే దర్శన విధంగా ఏర్పాటు చేస్తాము. అంతవరకు భక్తులు గోవిందరాజస్వామి దర్శనార్థం బాలాలయ దర్శించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాస ఉత్సవాలకు తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరునగరి వాసులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో ఆండాల్ తిరుప్పావై పాసుల ప్రవచనం వీణుల విందుగా జరుగుతుంది. ఈ సందర్భంగా టిటిడి శ్రీ గోవింద రామానుజ చిన్నజేర స్వామి పర్యవేక్షణలో నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ వరదరాజ స్వామివారి ఆలయాన్ని పవిత్ర ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని, శ్రీ మహావిష్ణువు అపార కరుణా కటాక్షాలను పొందాలని కోరుకుందాం. భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు త్రిపాద ప్రవచనం జరుగుతుంది. అందులో నుంచి పదాలు అనుకుంటున్నాం, కోరుచున్నాం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సామాన్య భక్తులు సర్వదర్శనం క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా వారికి కేటాయించిన సమయంలోనే స్వామివారిని దర్శించుకునే విధంగా డిసెంబర్ 18వ తేదీ నుంచి 6 రోజుల పాటు టిటిడి ప్రయోగాత్మకంగా టైం స్లాట్ విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు, భక్తులకు కల్పించాల్సిన అవగాహన సూచనలపై గురువారం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తిరుపతిలోని శ్వేత భవనంలో టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధానం ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టైమ్ స్లాట్ కౌంటర్లలో తమ ఆధార్ గుర్తింపు కార్డును ఎన్రోల్ చేసుకుని ఉచిత టోకన్లు పొందవచ్చు. అయితే ఆధార్ కార్డు లేని వారు గుర్తింపు పత్రాన్ని ఇవ్వడం ఇష్టం లేని భక్తులు మామూలుగానే సాధారణ భక్తులు వెళ్లే సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 117 సర్వదర్శనం టోకన్ల జారీ కౌంటర్లలో సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని సంబంధిత అధికారులకు జేఈఓ కె శ్రీనివాసరాజు సూచించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు సైతం వేచి ఉండవలసిన అవసరం లేకుండా వారికి టైం స్లాట్స్ కేటాయించాలన్న విధానం ప్రయోగాత్మకంగా 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు తిరుమలలో 117 కౌంటర్లు నిర్వహించబడుతుంది. ఈ 117 కౌంటర్లు నిర్వహించడానికి అవసరమైనటువంటి సిబ్బంది తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, వారందరికీ కూడా ఇప్పుడు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. తప్పకుండా తిరుమలకు చేరుకున్నటువంటి భక్తులు, సామాన్య దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిర్దేశిత ప్రదేశాలలో ఉన్నటువంటి కౌంటర్ల దగ్గరికి వెళ్ళి వారు వారికి అనువైనటువంటి టైం స్లాట్ను పొంది ఎక్కడ వేచి ఉండవలసిన అవసరం లేకుండా స్వామివారి దర్శనాన్ని చేసుకోవాలని, ఇటువంటి సౌకర్యం పొందాలంటే వారు విధిగా ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి ఉంటుందని కూడా వారి భక్తులందరికీ తెలియజేసుకుంటున్నాము. ఆధార్ కార్డు లేకున్నా, ఆధార్ కార్డు చూపడం ఇష్టం లేకున్నా కూడా ఆ భక్తులు యథావిధిగా ఈ రోజుల్లో ఉన్నటువంటి సర్వదర్శనం మాదిరిగానే రేపు ప్రయోగాత్మకంగా నడుస్తున్నటువంటి 6 రోజుల్లో కూడా వారు సర్వదర్శనం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి మామూలు సర్వదర్శనానికి వెళ్ళవచ్చని కూడా తెలియజేసుకుంటూ మీ యొక్క సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫెసిలిటీని మీరందరూ ఉపయోగించుకోవాలని, ఆధార్ కార్డు తీసుకురావడము మీకు సౌకర్యం కలుగుతుంది, వేచి ఉండవలసిన అవసరం లేకుండా తోటి భక్తులకు అవకాశం కలుగుతుంది, వారికి కూడా దర్శనం చేసుకునే అవకాశం. కాబట్టి అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకొని ముందుకు వెళ్లాల్సిందిగా భక్త జనకోటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది మరి ఒక్కసారి ఈ 6 రోజుల ప్రణాళికలో కూడా వారి భాగస్వాములు అవుతున్నందుకు వారందరూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కరుణా కటాక్షాలు ముందుగా కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. కడప నగరం గోవిందుడి నామస్మరణలతో మార్మోగింది. స్వామివారి గరుడ సేవతో వీధులన్నీ ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడాయి. నగరానికి చెందిన గోవిందమాల భక్త బృందం సమితి 8వ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. విశేష ఆభరణాలతో, పుష్పమాలలతో దేదీప్యమానంగా ప్రియ భక్తుడిపై వేంచేసిన శ్రీవారు భక్తుల కర్పూర హారతలు అందుకుని అభయప్రదానం చేశారు. ఊరేగింపు ఆద్యంతం చెక్క భజనలు, కోలాటాలు, నృత్య నీరాజనాలతో ఉత్సవ శోభితంగా సాగింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం, లక్ష తులసి దళార్చన, కుంకుమ పూజలు నేత్రపర్వంగా జరిగాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకిరాములకు అర్చకులు కనుల పండుగగా అభిషేక సేవ పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష తులసి దళార్చన వైభవపేతంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవార్లను తులసి దళాలతో సేవించి పునీతులయ్యారు. వరంగల్ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా లక్ష్మీనారాయణులను పుష్పశోభితంగా ప్రత్యేక పీఠంపై వెంచపు చేసి ధూపదీప నైవేద్యాలతో కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల సన్నిధిలో దేవత ఉద్వాసన, ద్వాదశారాధన, దీపోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతపురం పాత ఊరిలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో మార్గశిర శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణ రజిత ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ చౌడేశ్వరీదేవిని కుంకుమ పూజలతో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా వానపల్లిలో సాక్షాత్తు సీతమ్మవారు పూజించిన ప్రకృతి వనదేవత శ్రీ పళ్ళాలమ్మ ఆలయంలో ప్రదక్షిణ నోమును మహిళలు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. అమ్మవారి సన్నిధిలో 5 శుక్రవారాలు నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఇందులో భాగంగా చూడ చక్కటి అలంకారంలో కొలువుదీరిన శ్రీ పళ్ళాలమ్మకు అర్చకులు ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సమస్త సృష్టికి స్థితికారకుడైన మహావిష్ణువు ఆరాధనకు అనువైన మాసం ధనుర్మాసం.
ఈ మాసంలో అన్ని వైష్ణవ క్షేత్రాలతో పాటు అశేష భక్త కోటి ఆరాధ్య నిలయం తిరుమల క్షేత్రంలో కూడా శ్రీ వెంకటేశ్వరుడికి విశేష ఆరాధనలు జరుగుతాయి. ముఖ్యంగా సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై పారాయణ నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో 2017 డిసెంబర్ 17 నుంచి 2018 సంవత్సరం జనవరి 14వ తేదీ వరకు ఉన్న ధనుర్మాస విశిష్టత మీకోసం. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. ఇందుకు అనుగుణంగానే భగవద్గీతలు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మాసారాం మార్గశీర్షోహం అని పేర్కొన్నారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మధ్య కాలాన్ని ధనుర్మాసంగా పేర్కొంటారు. అందుకే సౌరమానం ప్రకారం ఎంతో విశేషమైన ధనుర్మాసం భగవంతుడి ఆరాధనకు శ్రేష్టమైనదిగా చెబుతారు. ఈ ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి గంట ముందుగానే శ్రీ మహావిష్ణువును ఆరాధించి సంపూర్ణ కటాక్షాన్ని పొందుతారు. ఈ మాసంలోని శ్రీరంగనాథుడి పరమభక్త శిఖామణి నాచియార్ శ్రీ ఆండాళ్ అమ్మవారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుడి ప్రేమకు పాత్రురాలైంది. సాక్షాత్తు భూదేవి అంశగా భూలోకంలో జన్మించిన గోదాదేవి తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరులో నివసించే విష్ణు చిత్తులు అనే విష్ణు భక్తుడి కుమార్తెగా పెరుగుతుంది. బాల్యం నుంచే శ్రీరంగనాథుణ్ణి తన పతిగా భావించిన గోదాదేవి శ్రీరంగనాథ స్వామి వారి ఆలయంలో స్వామి కైంకర్యాల కోసం ప్రతి నిత్యం ఉద్యానవనంలోని పూలను స్నేహితురాలతో కలిసి సేకరించి ఎంతో మక్కువతో అమితమైన మధుర భక్తితో వాటిని పూమాలలుగా చేసి స్వామివారికి సమర్పించేది. అలా యుక్త వయస్సుకు వచ్చిన పిదప ధనుర్మాసంలో నెల రోజులు ఒక్కో రోజు ఒక్కో పాశురాన్ని రచించి సాటి గోపికా స్త్రీలతో కలిసి నిష్ఠగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి రంగనాథస్వామిని పతిగా పొంది ఆ స్వామిలోనే ఐక్యమైనట్లు పురాణోక్తి. ఈ మహత్తర పురాణ ఇతిహాసానికి నిదర్శనంగా నేటికి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అంగరంగ వైభవంగా జరిగే గరుడ సేవకు శ్రీవిల్లిపుత్తూరులోని గోదాదేవి ఆలయం నుంచి తీసుకువచ్చిన గోదా పూమాలను అలంకరించడం సత్సాంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోని అన్ని వైష్ణవ క్షేత్రాల్లో సుప్రభాత సేవకు బదులుగా ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం నిర్వహించడం ఆనవాయితీ. ఇక వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు కూడా ఇదే మాసంలో వస్తాయి. ఆ సమయంలో అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు శ్రీహరి కృపకు పాత్రులవుతారు. ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ ఉదయం 11:13 ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు జనవరి 14వ తేదీతో ముగుస్తాయి. ఈ క్రమంలోని తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి 2018 జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు. తమిళ సాహిత్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన తిరుప్పావై పాశురాలు దివ్య ప్రబంధంలో ఒక భాగం. అలాగే సాధారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవ జరుగుతుంది. అందుకు భిన్నంగా ఒక్క ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణ భగవానుడికి ఏకాంత సేవ నిర్వహించడం సంప్రదాయం. అందుకే శ్రీవారికి ఆగమోక్తంగా జరిగే మాసోత్సవాలు ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి సేవిస్తే 1000 పుణ్య ఫలం సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఇంతటి విశిష్టమైన ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ దేశంలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో నిష్ణాతులైన పండితులచే తిరుప్పావై ప్రవచనాలను నిర్వహించనుంది. మరి మోక్షదాయకం కార్యసిద్ధి ప్రదాయకం అయిన ఈ పవిత్ర ధనుర్మాసంలో మనము శ్రీ మహావిష్ణువు ఆరాధన చేద్దాం. అనంతమైన శ్రీహరి శుభాశీస్సులు పొందుదాం. నీలాదుంగ స్తనగిరి తడి శుద్ధమద్భుత్యరణ్యం పారార్ధ్యం సంశుభిశర శిరసిద్ధమద్యాభయంది ఉజ్జిష్టాయాం సజనికలిదం యాబలాత్ కృత్య ముందే ఉదాదశ్యైనమైనమిదం భూయయే వాస్తు భూయ. రేపటి దినం 16వ తేదీ 11:13 ధనుర్మాసము పుడుతుంది, ప్రవేశం అవుతుంది, ధనుర్మాస పూజ ప్రారంభమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని దేవాలయంలో గోదాదేవి యొక్క కృపాకటాక్షాన్ని మీరు పొంది అందరూ క్షేమంగా ఉండాలని కదా రోజు గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది, అది కూడా అందరూ సేవించి
కోదాదేవి కృపాకటాక్షం, మలయప్ప స్వామి కృపాకటాక్షం, గోవిందరాజ స్వామి, కోదండరామ స్వామి, పద్మావతి అందరు కృపాకటాక్షాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. నిత్యశై నిత్యమంగళం, గోదాయై నిత్యమంగళం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భవాని దీక్ష విరమణ కార్యక్రమం పూర్ణాహుతి మహోత్సవంతో ముగిశాయి. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు భక్తి శ్రద్దలతో అమ్మవారిని సేవించిన భక్తులు ఇరుముడులను సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన దీక్షల విరమణ కార్యక్రమాలు చివరి రోజున శతచండీ యాగం జరిపి పూర్ణాహుతి సమర్పించడంతో ముగిశాయి. మంగళ వాయిద్యాల నడుమ వేదోక్తంగా సాగిన శతచండీ యాగంలో భక్తులు పాల్గొని కనకదుర్గమ్మ కృపకు పాత్రులయ్యారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శతఘటాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఉదయాత్పూర్వమే స్వామివారికి ఆరాధనలు పూర్తి చేసి ఆలయ ఆవరణలో పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజలు చేశారు. ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి శతఘటాభిషేకాన్ని వేడుకగా నిర్వహించి హారతలిచ్చారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారిని సేవించి భక్తులు ధన్యులయ్యారు. నమో నారసింహ స్మరణలు చేస్తూ పునీతులయ్యారు. స్వాతి నక్షత్ర పర్వదినాన విలక్షణ అవతారధారి శ్రీ నృసింహస్వామివారికి కడప మోచంపేటలోని శ్రీ అహోబిల మఠంలో అభిషేకోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు పారవస్యాన్ని అందించింది. ఆ తరువాత విశ్వశాంతిని కోరుతూ అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీ నృసింహస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా సోమునదొడ్డి గ్రామంలో కొలువైన శివాలయంలో రుద్రహోమం జరిగింది. లయకారకుడైన పరమశివుని అనుగ్రహాన్ని కోరుతూ మార్గశిర మాసాన ఆలయంలో విశేషంగా రుద్రహోమాన్ని జరిపారు. తొలుత పరమశివునికి అభిషేకాలు పూర్తి చేసి సర్వాంగ శోభితంగా అలంకరించి లింగాష్టకాల సహితంగా మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి వివిధ ద్రవ్యాలను సమర్పిస్తూ అర్చకులు రుద్రహోమాన్ని జరిపారు. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం నిర్వహించాక వజ్రాభరణాలు, సుగంధ భరిత పూలమాలలు, తులసి మాలలతో అందంగా అలంకరించారు. ఆపై గరికతో అర్చించి మంగళహారతులు సమర్పించారు. భాగ్యనగర వాసులు లంబోదరుని సేవించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని చక్కగా అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే పద్మారావు నగర్లోని స్కందగిరి హనుమాన్ ఆలయంలో 27వ జయంతి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రామభక్త హనుమాన్ కు తమలపాకుల అర్చన, సింధూర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని జిలేబీలతో అలంకరించి హారతలిచ్చారు. విశాఖపట్టణం కంచరపాలెం సమీపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుపావడ సేవ వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు ఆలయంలో స్వామివారి వైభవోత్సవాలను విశేషంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన తిరుపావడ సేవ భక్తులకు పరవశాన్ని అందించింది. మూలమూర్తికి అర్చనలు పూర్తి చేసి చక్కగా అలంకరించి పులిహోరను నివేదనగా సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.
వేద విద్యార్థులు స్వామివారి అష్టోత్తరాలను పారాయణం చేసి స్వామి సేవలు తరించారు. కర్నూలు జిల్లా నంజాల పట్టణంలోని తెలుగుపేటలో కొలువైన శ్రీ లక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం నేత్ర పర్వంగా జరిగింది. స్వాతి నక్షత్ర పూజల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. వివిధ రకాల పుష్పమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి హారతలిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్ల సేవలు తరించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా విలసిల్లుతున్న అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం భక్తులతో కళకళలాడింది. మార్గశిర మాసాన ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యుని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఇంద్ర పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా అలదారుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ తలుపులమ్మ లోవక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి అభిషేకం జరుపుకునే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ప్రతి మాసం స్వాతి నక్షత్రం రోజున మాత్రమే భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకం జరుపుకునే మహదవకాశం ఈ ఆలయంలో లభిస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులే స్వయంగా అమ్మవారికి అభిషేకం జరుపుకుని చల్లని తల్లి ఆశీస్సులు అందుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి పలు రకాల పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయ్యారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్లు సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర పూజలు కనుల పండుగ జరిగాయి. తెల్లవారుజామునే అమ్మవారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సుగంధ భరిత పుష్పాలతో విశేషంగా అలంకరించి హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజులను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం సాయంత్రం కళాకారులు శ్రీవారికి నృత్య నివేదన సమర్పించారు. ఏలూరుకు చెందిన కళారత్న కేవి సత్యనారాయణ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 15,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్ మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.